విజయనగరం జిల్లా గాజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గాజపతి నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తరువాత పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల కిందట మహానుభావుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని పార్టీకి అండగా నిలుస్తున్నారని చెప్పారు. దేశంలో పార్టీని సంక్షేమ అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృషి చేయగా మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఇటీవల కాలంలో కార్యకర్తలు ఒకవైపు ఆర్థికంగా బాధపడుతుండగా మరోవైపు వైఎస్ఆర్సీపీ గూండాలు దాడులు చేసి బాధ పెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో కార్యకర్తలకు అండగా నిలిచి పోరాటాలు చేస్తామన్నారు. 40 వసంతాలు పూర్తి చేసుకోవడం, ప్రతి ఏడాది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా చేయడం మాకు ఆనవాయితీ. స్వర్గీయ అన్నగారు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 40 ఏళ్ళ కిందట ఈ పార్టీ స్థాపించడం మా అదృష్టం. ఏంటంటే ఆయన మహానుభావుడు ఏ ముహూర్తాన పార్టీ మొదలుపెట్టారో ఆ రోజు నుంచి ఈనాటి వరకు పార్టీలో కార్యకర్తలు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా సరే పార్టీని నమ్ముకొని ఉన్నారు తప్పించి ఎక్కడా పార్టీకి అన్యాయం చేయలేదు. మా అందరి మనసుల్లో కూడా ఒక బాధ ఉంది. ఈ ఏడాది మేమందరం కూడా ఎంత మదన పడుతున్నామంటే గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమంలోన అభివృద్ధిలోన భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంగా ఉంచాలని చెప్పి మా నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆలోచించి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో 3వ స్థానంలో అభివృద్ధిలో నిలపడంలో కష్టపడి చేసినందుకు ఒక మంచి ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో ఆయన గుర్తింపు వచ్చింది. కొన్ని కారణాల వల్ల మా కార్యకర్తలకు ఇబ్బంది అనుకోని విధంగా ఇబ్బంది వచ్చింది. మామూలు ఇబ్బంది కూడా కాదు. ఒకవైపు ఆర్థికంగా నలిగిపోతున్నారు, రెండో వైపు చూస్తూ ఉంటే ఎక్కడకక్కడ వైఎస్ఆర్సీపీ గుండాలు చేసిన అరాచకాలకు కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంత దారుణమైన సందర్భాలు వచ్చినా సరే గడిచిన ఎన్నికల్లో ఎక్కడా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పార్టీని మేము నిలబెట్టుకుంటామని పోటీ చేయడం నిజంగా అలాంటి కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ సందర్భంగా గజపతి నగరం నియోజకవర్గంలో ఉండే నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నాం, మీ కష్టాన్ని పార్టీ ఎప్పుడు కూడా మర్చిపోవడం జరగదు. మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకునే రోజు వస్తుంది. దయచేసి గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన పొరపాట్లను భవిష్యత్తులో మేము మరలా చేయమని చెప్పి మీ ద్వారా మా